हेलो एवरीवन, दिस इज युवर दीटू सिरेश फ्रॉम विद्या एडुकेशन यूट्यूब चैनल। अंड रीसेंट गा तेलंगाना गवर्नमेंट चे स्थापित गुरुकुल पाठशालालो ऐदव तरगति की नोटिफिकेशन रिलीज चेयडम जरिगिंदि। सो दानिकि संबंधिंचिनटुवंटि नोटिफिकेशन कि संबंधिंचिनटुवंटि पूर्ति विवरालु, अदे विधंगा ए विधंगा अप्लाई चेसुकोवालि, दानिकि संबंधिंचिन एग्जाम पैटर्न, सो मॉडल पेपर्स अवि प्रीवियस पेपर्स अन्नी कूडा मा यूट्यूब चैनल एक्सप्लेन चेस्ता उन्नाम। मी प्रीवियस क्लासेस तो चूस्ते मीकु अर्थमैता उंटदि। अंड अदे विधंगा दानिकि संबंधिंचिनटुवंटि सिलबस्, सो దానికి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది। ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ కి 4th క్లాస్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాబట్టి సో వారికి ఎవరికి కూడా ఇప్పటికీ స్కూల్ కి అలౌ లేదు కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంట్లోనే కూర్చొని సో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ కావచ్చు, అదే విధంగా సో ఈ గురుకుల పాఠశాలలో మరియు నవోదయ పాఠశాలలో ఎందుకు అప్లై చేసుకోవాలి సో అంటే సో గురుకుల పాఠశాలలో మనకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో నడుస్తుంది। సో రీసెంట్ గా చూసినట్లయితే మలావత్ పూర్ణ గారు సో 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ శిఖరాన్ని ఆరోహించిన విషయం మనకు తెలిసిన విషయమే। అదే విధంగా నవోదయ మరియు గురుకుల పాఠశాల నుంచే సో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు బిల్డ్ కావడం జరుగుతుంది। అదే విధంగా ఇటువంటి పాఠశాలలో ఎంట్రన్స్ గిట్ట క్రాక్ చేస్తే కనుక ఎటువంటి ఫీజు అవసరం లేదు। సో పూర్తిగా హాస్టల్ ఫెసిలిటీ కానీ సో వారికి సో మెంటర్షిప్ సో కేసీఆర్ కిట్ సో అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది। సో అదే విధంగా 24 గంటలు సో అత్యుత్తమైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ పర్యవేక్షణలో బోధన చేయడం జరుగుతుంది। సో ఈ నోటిఫికేషన్ కి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి 4th క్లాస్ స్టూడెంట్స్, ప్రభుత్వము మరియు ప్రభుత్వ ఆమోదితము చెందిన స్కూళ్ళలో చదువుతూ ఉండాలి, సో 4th క్లాస్ చదువుతూ ఉండాలి। సో ఎందుకంటే ఇది 5th క్లాస్ కి ప్రమోట్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతాడు కాబట్టి 4th క్లాస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ। సో దానికి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము, ఆ లింక్ ను ఫాలో అయితే మీకు సో క్లియర్ డేటా అవుతుంది। అదే విధంగా దీనికి సంబంధించిన విషయాలు ఏ విధంగా అప్లై చేయాలి, ఏదైనా సిలబస్ కు సంబంధించిన అన్ని డౌట్స్ కూడా 7660082926 కి కాంటాక్ట్ చేస్తే మేము అన్ని కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాము। అండ్ సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే తెలుగు, సో 20 మార్క్స్ రావడం జరుగుతుంది తెలుగులో, సో అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసి 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్, ఈవీఎస్ వచ్చేసి 20 మార్క్స్, అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 10 మార్క్స్. టోటల్ గా మనకి 100 మార్క్స్ రావడం జరుగుతూ ఉంది। సో ఎగ్జామ్ వచ్చేసి మనకు మే 30 రోజు కండక్ట్ చేస్తూ ఉన్నారు, సో మార్నింగ్ 11 to 1 o'clock వరకు। అదేవిధంగా సో ఆల్రెడీ అప్లికేషన్ రిసీవ్ డేట్ స్టార్ట్ అయింది మార్చ్ 10, సో మార్చ్ 10 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ఎవరైతే 4th క్లాస్ పేరెంట్స్ ఉంటారు, 4th క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారో సో ముందుగా అవగాహన చేసుకుని తొందరగా అప్లై చేసుకుంటే బాగుంటుంది। ఎందుకంటే సో సర్వర్ కూడా మనకి అప్లై చేస్తున్న కొద్దీ కొంచెం బిజీ రావడం జరుగుతూ ఉంటుంది, ఇటువంటి మేజర్ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే సో అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి సో టైం ఉండదు కాబట్టి కొంచెం ఎర్లీగా మీరు స్టార్ట్ చేసుకుంటే గిట్ట బాగుంటుందని నా ఉద్దేశం। అండ్ సైనిక్ మరియు గురుకులం నవోదయ పాఠశాల యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే సో బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, పల్లె పాటలో చదువుతున్న విద్యార్థులను వెలుగుదీసి సో అలా యొక్క గొప్ప భవిష్యత్తుకు మార్గం వేయడమే ఈ యొక్క పాఠశాల ఇంటెన్షన్ కాబట్టి ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ పాఠశాలను ఫుల్ఫిల్ చేయలేవు। సో ప్రతి ఒక్క పేరెంట్ దీని యొక్క గొప్పతనాన్ని, దీని ఇంటెన్షన్ ఒకసారి ఐడియాలజీ చేసి సో అందరూ కూడా అప్లై చేసుకొని సో మీ పిల్లల భవిష్యత్తుకి సహకరించగలని కోరుకుంటూ మీ దీటి సురేష్. అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడప్పుడు కావాలని అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఎవ్రీవన్.